విధంగా ఈ కోడూరు కనపడస్తా ఉంది. తమిళ్లో ఒకటే అడుగుతున్నా మీ అందరినీ, ఇది చూసిన తర్వాత ఎవడైనా గెలుస్తాడా నేను అడుగుతున్నా, గెలిచే అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, దోపిడీ రాజ్యం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఒక అహంకారి, ఒక విధ్వంసం చేసే వ్యక్తి, రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తి, అతన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉంది అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇంటికి పంపించాలని. 5 సంవత్సరాలు పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇక్కడే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు, నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఏం తమ్ముళ్ళు ఎప్పుడైనా పరదాలు కట్టుకొని వచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా, వచ్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఇప్పుడు పరదాలు తీసేసి వస్తున్నాడు. మళ్ళీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, 24 రోజులు సిద్ధం అన్నాడు, మేము సిద్ధం అన్నాడు. నేను అడుగుతున్నా, ప్రజలు సిద్ధం నిన్ను ఓడించడానికి? నేను అడుగుతున్నా, ఈ రైల్వే కోడూరులో ఏమైనా చేశావా అని అడుగుతున్నాను. రైల్వే కోడూరుకు ఒక పని జరిగిందా తమ్ముళ్ళో అని అడుగుతున్నా. జరగలేదంటే చేతులు పైకి చెప్పండి, జరగలేదని ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని అడుగుతున్నా. రైల్వే కోడూరుకు చేయలేదు, కడపకేమైనా పని చేశావా అని అడుగుతున్నా. ఒక్క పని అయిందని అడుగుతున్నా, చేస్తుంటే సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు ఇంకొక విషయం ఆలోచించుకోండి, పక్కన్నే అన్నమయ్య ప్రాజెక్టు ఏమైంది తమ్ముళ్ళు, కొట్టుకొని పోయిందా లేదా? 3 రాజధానులు కడతా అంట ఈ చెత్త ముఖ్యమంత్రి. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టిలేవు, నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతను అహంకారే కాదు, ఒక సైకో నేచర్ ఇది. అందుకే నేను పిలిపిస్తున్నా, సైకో పోవాలి, కూటమి రావాలి. ఏం తమ్ముళ్ళు మీ అందరి జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా, మార్పు వచ్చిందా, జీవన ప్రమాణాలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీ ఖర్చులు పెరిగాయా లేదా, మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. దీనికి కారణం ఎవరు తమ్ముడు, పాలకుడే కదా అని అడుగుతున్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, ఇక్కడే మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్నాం, కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా, ఎన్నిసార్లు పెంచారు, ఏ ముఖ్యమంత్రినైనా పెంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పాడు మీకు, కరెంటు ఛార్జీలు పెంచని చెప్పాడా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 9 సార్లు అంటే 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మీకు, 1000 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? తమ్ముళ్ళు మద్యం ధర, మా తమ్ముళ్ళు కొంతమంది మద్యం బాబులు ఇప్పుడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. ఒక తమ్ముడైతే ప్లే కార్డు పెట్టుకొని చూపిస్తున్నాడు, సార్ మళ్ళా కూటమి వస్తానే, నాణ్యత కలిగిన మద్యం ఇవ్వండి, మా ఆరోగ్యం పోతా ఉంది. ఈ జలగా
మమ్మల్ని దోచేస్తున్నాడు, మమ్మల్ని ఆదుకోమని ఒక తమ్ముడు ఇప్పుడే చెప్పాడు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఒక మాట, ఒకప్పుడు 60 రూపాయల మద్యం అవునా కదా, ఇప్పుడెంత? 250? 200? 200 అంటే చూపేయండి, చేయలేదు 2000 చూపేయండి అందరూ. 200. ఆ 140 రూపాయలు ఎవరికి పోతున్నాయి? జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇక్కడ అన్యాయం నాకైతే అర్థం కాలేదు. నాసిరకం మద్యం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, పేదవాళ్ళని చితక కొట్టే విధానం, మీ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి మా ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి జలగని చెప్పని మీకు తెలియజేస్తున్నా. అన్ని విధాలా దోచుకున్నారు. నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా, మీరందరున్నారు, పాపాల పెద్దిరెడ్డి కూడా ఇక్కడ ఒకడు ఉన్నాడు. మొత్తం మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఇంకో ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన కొడుకు ఎంపీ. ఏం ఒరగబెట్టారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎంపీ ఏమైనా పనులు చేశాడా మీకు? జరిగాయా మీకు? ఒక్కవి జరిగాయి కొన్ని. మీ బెరైటిస్ ఇక్కడే ఉంది. ఇది దోచుకున్న దొంగ ఎవడని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు ఎవరు? మీ ఊర్లో బెరైటిస్ ఉంటే దాన్ని పూర్తిగా కొల్లగొట్టి 100,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. ఇదే కాదు, ఇక్కడ ఎర్ర చందనం ఉంది. ఎర్ర చందనానికి ముఠా నాయకుడు ఎవడని మిమ్మల్ని అడుగుతున్నా? ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా? అంటే నేనున్నప్పుడు ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేశాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంట్రోల్ చేశారు, స్మగ్లర్ని ఎక్కడికక్కడ నియంత్రణ చేసి ఈ ఎర్ర చందనం అనేది ప్రజల ఆస్తి, దీన్ని నమ్మి మీ ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టాలనుకుంటే దుర్మార్గులు వచ్చిన తర్వాత స్మగ్లర్స్ ని డెవలప్ చేశారు, 100,000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా అందులో స్మగ్లర్లో ఒక భాగం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు వస్తారు. ఇదే కాదు, మద్యంలో దోచేసిన డబ్బులున్నాయి, గనుల్లో దోచేసిన డబ్బులున్నాయి, ఇసుకలో దోచేసిన డబ్బులున్నాయి. తమ్ముళ్ళు, ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి నాటకం మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర దోచుకునింది 100 రూపాయలు, అతను దోచేసుకునింది 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అవినీతి పరుడు ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ చేసి ఇక్కడ ఈ పెద్దిరెడ్డి అరాచకాలైతే నాకే అర్థం కావడం లేదు. నేను కన్నెర్ర చేస్తుంటే పెద్దిరెడ్డి ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు కాదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఆవులపల్లి రిజర్వాయర్ పేరుతో 600 కోట్ల రూపాయలు పని చేయకుండా దోచేసిన వ్యక్తి పెద్దిరెడ్డి. ఎన్జీటీ 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేసినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం సిగ్గులేని ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని